మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితం అంటేనే సంతోషం దుఃఖం యొక్క కలయిక. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మన చుట్టూనే ఉంటారు, బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వారే ఉండరు. ఒకవేళ ఓదార్చినా ఆ బాధ నుండి మనం బయటపడేలా ఉండదు ఆ ఓదార్పు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి ఒకరు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇలాంటి సమయాలలోనే కొందరు దారుణమైన నిర్ణయాలు తీసుకుని జీవితం నాశనం చేసుకుంటారు. మరికొందరు తేలికపాటి బాధలైతే వ్యసనాలకు అలవాటు పడి బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఆ వ్యసనాలకు బానిసలవుతారు. మనం కోరుకునే ఓదార్పు మనకు దక్కకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటరితనానికి అలవాటు పడిపోతారు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. మనం దేవుణ్ణి మర్చిపోయినా ఆ దేవుడు మనల్ని మర్చిపోడు. ఒకవేళ ఆయనే మనల్ని మర్చిపోతే ఇక మనం ఈ భూమి మీద ఉన్నా లేనట్టే. నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ దేవుడు మనకు కొన్ని సంకేతాలను పంపుతాడని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కానీ మనం మన అజ్ఞానం వలన వాటిని గుర్తించలేకపోతున్నాం. పైగా ఎందుకు నన్ను ఇంత బాధకు గురి చేస్తున్నావు, ఇన్ని కష్టాలు ఇచ్చే బదులు ఒక్కసారిగా చంపేయవచ్చు కదా అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాం. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాను అంటూ పంపే ఆ సంకేతాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు అన్ని రంగులు ఉన్న లైట్లు మన ఎదురుగా ఉన్నట్లు కనబడతాయి. సాధారణంగా ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే జరుగుతుంది, చాలా అరుదుగా, చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుతుంది. తేలికపాటి వస్తువులు మన మీద పడుతూ ఉంటాయి. పక్షి ఈకలు, దూదిలాగా తక్కువ బరువు ఉన్నట్లు వచ్చి వస్తువులు మన మీదకి వస్తూ ఉంటాయి. ఇలా మీరు గమనించినట్లయితే ఆ దేవుని దూతలు మీకు సమీపంలోనే ఉండి మీకు ఏదో గుర్తు చేస్తున్నారని, లేదా మీకు అదృష్టం కలగబోయే విధంగా ఏదో సాయం చేస్తున్నారని అర్థం. మన చుట్టూ ఏ వస్తువులు లేకుండా, ఎలాంటి పువ్వులు లేకుండానే మనకు మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనట్లయితే ఆ దేవదూతలు మీకు తోడుగా ఉన్నారని అర్థం. మీ చుట్టూ ఎవరూ లేకున్నా కానీ ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది దేవదూతలు మీ చుట్టూ ఉండి మీ కలలను నెరవేరేలా చేస్తున్నారని సంకేతం. మనకు వచ్చే కలలు, వీటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన మీద మనకు ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఏ పైనైనా చెయ్యగలను అనే ధైర్యాన్ని ఇస్తారు. మనం నిద్రిస్తున్న సమయంలో మనకు ఏదో వాహనంలో వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉంటాం, ఎలాంటి భయం లేకుండా మీరు జీవితంలో ముందుకు వెళ్ళండి అని ఆ దేవదూతలు మనకు చెప్తున్నట్లు. మనం ఆకాశంలోనికి చూస్తున్నప్పుడు పక్షి ఆకారంలో లేదా ఏదో మనకు పరిచయం ఉన్న వస్తువులాగా మేఘాలు కనిపిస్తాయి. ఇది కూడా దేవదూతలు పంపే సంకేతం. దీని ద్వారా మీ బాధలో మీకు ఓదార్పునివ్వడానికి మేము తోడుగా ఉన్నాం అని వారు మనతో మాట్లాడుతున్నట్లు అర్థం. ఇలాంటి సంకేతాల ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గమనించి ఎలాంటి బాధ లేకుండా ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.